వాళ్ళు నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుండే. ఎంత అలసిపోయినా నేను వీళ్ళందరూ సెట్ల ఉరుకులాట చూసి, వాళ్ళ ఎనర్జీ టువర్డ్స్ ప్రాజెక్ట్, ఎనర్జీ టువర్డ్స్ కెరియర్ చూసి నాకు ఇంకా మంచి పని చేయాలి, ఇంకా మోటివేషన్తో పని చేయాలన్న ఫీలింగ్ వస్తుండే. మా ఏబీస్ అందరికీ, ప్రొడక్షన్ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇది ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత ఆడియో లాంచ్ చేస్తున్నారు కదా. సో ఇంత కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆడియో లాంచ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, ఫుల్ ఎనర్జీ కొత్తతో వెయిట్ చేస్తుండే మేము. నాకు ఇంకా గుర్తుంది, నేను మా మమ్మీ ఏదో ఆడియో లాంచ్ అయితే దాని పాసెస్ పట్టుకొని అక్కడ బయట క్రౌడ్ ఎక్కడో నిల్చొని ఫుల్ వెయిట్ చేస్తుండే, సినిమా వాళ్ళు కనిపిస్తే సినిమా వాళ్ళు చూద్దాము, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఫోటో దిగుదాము అన్న స్పేస్లో మేము ఉంటుండే. ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో లాంచ్కి నేను స్టేజ్ పైన ఉన్నాను. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నా నేను ఫర్ ఆల్ ద రిజల్ట్ అండ్ ఆల్. ఇంకా సెకండ్ ఫిలింకి ఇంత పెద్ద టెక్నీషియన్స్, పెద్ద మనుషులతో నేను పనిచేసినండే, కిరవాణి సార్, ఈసీ సార్, దిల్లాజు సార్, సిరీష్ సార్. నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళందరిది వేరే లోకం, వాళ్ళు మనం వాళ్ళని రీచ్ అవ్వలేమేమో, అక్కడ దాకా మనం పోలేమేమో అనుకుంటుండే. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పీసీ సార్, టు కిరవాణి సార్ అండ్ రాజు సార్, సిరీష్ సార్ నా సెకండ్ మూవీకి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను కిరవాణి సార్తోని